హైదరాబాద్ నుంచి గోవాకు ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. గత డిసెంబర్ 11న మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఎంఐఏలో ల్యాండ్ అయిన మొదటి విమానం ఇండిగో 6E6145 అని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు టేకాఫ్ అయిన విమానం 8 గంటలకు నార్త్ గోవాలోని ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. కెప్టెన్ పంకజ్ కొడిమెల ఈ ఫస్ట్ ఫ్లైట్ ను నడిపారు. దాదాపు 2,870 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఇవాల్టి నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. విమానాశ్రయం నుంచి మొదటి దశలో సంవత్సరానికి 4.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుందని అధికారులు తెలిపారు. అనేక దేశీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలను నేరుగా కలుపుతూ కీలకమైన లాజిస్టిక్స్ హబ్గా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయానికి 2014లో టెండర్లు వేయగా 2016లో అవార్డు లభించి నవంబర్ 13, 2016న ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. And wishing you all a pleasant stay and great vacation in Goa. Thank you.